रोज लहंगा अंड प्रिंट स्कर्ट पैडेड ब्लौज आदि ब्लौज यूज ईजी कटिंग सेवो चूपी इंका मन चैनल सब्सक्राइब प्लीज सब्सक्राइब टू अवर चैनल सब्सक्राइब चेयटं वल्ला मरेन्नो इलांटी वीडियोस तो मी मुंदुकु रावडानिकी नाकु सपोर्टेड गा उंटुंदी। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ లెహంగా అండ్ బ్లౌజ్ ఎంత అందంగా ఉందో। ఈ లెహంగా అండ్ బ్లౌజ్ ని నేను సారీ యూస్ చేసి డిజైన్ చేశాను। ఇందుకోసం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో బెనారస్ సారీని తీసుకున్నానండి। ఈ బెనారస్ సారీకి ఈ పింక్ కలర్ బుటా ఉన్న బ్లౌజ్ పీస్ వచ్చింది। సో నేను ఈ బ్లౌజ్ పీస్ నే లెహంగా మీద బ్లౌజ్ డిజైన్ చేయడానికి యూస్ చేస్తున్నాను। ఇంకా లేట్ చేయకుండా చాలా ఈజీగా ఈ లెహంగా అండ్ బ్లౌజ్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ఫస్ట్ లెహంగా కటింగ్ కోసం నేను సారీలో ఉన్న 4 మీటర్ క్లాత్ ని ఇలా 2 ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకున్నానండి। పైన ఉన్న బోర్డర్ ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను। ఇలా బోర్డర్ కట్ చేయగా మిగిలిన లెంగ్త్ నాకు కావాల్సిన లెహంగా లెంగ్త్ కి ఇంచుమించు 1.5 తక్కువగా సరిపోతుంది। ఆ 1.5 లెంగ్త్ ఎలాగో పైన మనం బెల్ట్ యాడ్ చేస్తాం కదా, సో అక్కడ సరిపోతుంది। ఈ లెహంగాని బాక్స్ ప్లీట్స్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాను। సో ఇలా కటింగ్ చేసుకుంటే లెహంగా కటింగ్ కంప్లీట్ అయిపోయినట్లే। నెక్స్ట్ దీనికి లైనింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను। లైనింగ్ పార్ట్ కోసం నేను 2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి। 2 మీటర్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను। ఫోల్డింగ్ ఇటు వైపున ఓపెనింగ్స్ అటు వైపున ఉండేటట్లుగా చూసుకోవాలి। ఇప్పుడు పై నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। కింద నుంచి ఇటు పక్కన 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని టేప్ తో ఇలా క్రాస్ గా పెట్టుకొని మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి। మార్కింగ్ ఇచ్చుకున్న ప్రకారం ఇలా కటింగ్ చేసుకోవాలి। ఇలా కటింగ్ చేసుకోవడం వల్న ఫోల్డింగ్ పార్ట్స్ 2 వస్తాయి, ఇంకా ఓపెనింగ్ సైడ్ పార్ట్స్ 4 వస్తాయి। మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఫోల్డింగ్ చేసుకున్న పార్ట్ ని ఇలా ఓపెన్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఓపెనింగ్ పార్ట్స్ ని ఇలా పెట్టుకొని క్రాస్ ప్లస్ క్రాస్ యాడ్ చేసుకోవాలి। అంతేనండి, లెహంగా అండ్ లైనింగ్ పార్ట్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ మీకు ఆది బ్లౌజ్ ని యూస్ చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా ఈజీగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ఫస్ట్ ఆది బ్లౌజ్ కి బాడీ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి। బాడీ లెంగ్త్ వచ్చేసి 13.5 ఉందండి। బాడీ విడ్త్ వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఆ ఆర్మ్ రౌండ్ వరకు కొలుచుకోవాలి। 17 ఉంది బాడీ విడ్త్. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఎంత ఉందో చూస్తున్నాను। షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ నెక్ ఎక్కడ ఎండింగ్ అయిందో అక్కడ వరకు చూసుకోవాలి। బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఉందండి లెంగ్త్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలి। ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ నెక్ మిడిల్ పార్ట్ వరకు చూసుకోవాలి। ఫ్రంట్ నెక్ లెంగ్త్ వచ్చేసి 8.5 ఉందండి। అంతేనండి, ఈ మెజర్మెంట్స్ చాలండి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి। నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ఫస్ట్ నేను లైనింగ్ బ్లౌజ్ పీస్ కటింగ్ చేస్తున్నానండి। మనం ఇంతకు ముందు బాడీ లెంగ్త్ వచ్చేసి 13.5 తీసుకున్నాం కదా, 13.5కి పైన కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకుంటే టోటల్గా 14.5 లెంగ్త్ మార్కింగ్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలి। ఇది డిజైనర్ వేర్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి। దీనికి నెట్ అటాచ్మెంట్ చేసేటప్పుడు బిగినర్స్కి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం నేను ఫోల్డింగ్ వైపే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను। షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 అండి, 7.5 దగ్గర ఒక మార్కింగ్ ఇస్తున్నాను। ఈ మెజర్మెంట్స్ ఎస్ సైజ్ వాళ్ళకి అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇంచుమించు సరిపోవచ్చు। ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 దగ్గర ఒక మార్కింగ్ ఇస్తున్నానండి। ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చుకున్న ప్రకారం స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి। బాడీ విడ్త్ వచ్చేసి 17 అనుకున్నాం కదా, సో 17 అంటే అందులో హాఫ్ పార్ట్ వచ్చేసి 8.5 అవుతుందండి। 8.5 దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాలి। అలాగే టోటల్ బ్లౌజ్ హిప్ రౌండ్ వచ్చేసి 24 అండి, అంటే 4 ఫోల్డ్ మీద 6 దగ్గర మార్కింగ్ ఇవ్వాలి, కానీ ఇక్కడ బ్యాక్ డాట్స్ వేస్తాం కాబట్టి 7 దగ్గర నేను మార్కింగ్ ఇస్తున్నాను। ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను మార్కింగ్ ఇచ్చింది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా మనం క్రాస్గా డ్రా చేసుకొని మనం ఇలా ఆర్మ్ రౌండ్కి డ్రా చేసుకోవాలి। నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి। నెక్ డౌన్ వచ్చేసి 3 దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చిన ప్రకారం స్కేల్ యూస్ చేసి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి।
नेक्स्ट नेक राउंड हाफ इंच इला कर्व तीसुकोनी मनम नेक राउंड ड्रा चेसुकोवाली। इप्पुडु मनम मार्किंग इच्चुकुन्न प्रकारं कटिंग चेसुकोवाली। इप्पुडु बैक पार्ट कटिंग कंप्लीट अयिपोयिंदि कदा, नेक्स्ट हैंड्स नि कट चेस्तुन्नानु। ई ब्लौज़ की एल्बो हैंड्स तीसुकुंटुन्नानंडि। एल्बो हैंड लेंथ वच्चेसी 10.5, पैन ओक हाफ इंच, किंद ओक हाफ इंच एक्स्ट्रा वदुलुकोनी इला स्केल यूज चेसी ड्रा चेस्तुन्नानु। इप्पुडु नेनु चेप्तुन्न मेजरमेंट्स प्रकारं कटिंग चेसुकोवडं वल्ल बिगिनर्स कूडा चाला ईजीगा हैंड्स कटिंग चेसुकोवच्चु। इप्पुडु मनं ऑलरेडी ड्रा चेसुकुन्नां कदा, आ लाइन मीद करेक्ट गा 7 दग्गर नेनु ओक मार्किंग इच्चानु। 7 దగ్గర మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్ గా 3 దగ్గర ఒక మార్కింగ్ ఇవ్వాలి। నెక్స్ట్ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర ఇక్కడ ఇక్కడ 1 ఇంచ్ వదులుకొని ఇలా క్రాస్ గా మనం మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గరికి ఇలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి। కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇలా 3 దగ్గర మార్కింగ్ ఇచ్చి క్రాస్ గా తీస్తున్నాం కదా, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 3.5 దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని మనం ఇలా క్రాస్ గా డ్రా చేసుకోవాలి। నెక్స్ట్ మనం మార్కింగ్ ఇచ్చుకున్న ప్రకారం కటింగ్ చేస్తున్నాను। ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను। చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని ఫోల్డింగ్ సైడ్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి। ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నానండి। సో 5.5 దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసి మిగిలిన మెజర్మెంట్ మొత్తం బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ ప్రకారమే మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి। బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఇలా బయటికి ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి। నెక్స్ట్ మనం మార్కింగ్ ఇచ్చుకున్న ప్రకారం కటింగ్ చేస్తున్నాను। నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ని మార్కింగ్ చేస్తున్నానండి। ఫ్రంట్ నెక్ వచ్చేసి 8.5 అనుకున్నాం కదా, అందుకోసం నేను పై నుంచి 6 దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేస్తున్నాను। నెక్ షేప్ చాలా బాగా రావటం కోసం నేను ఒక 1/2 ఇంచ్ ఇలా బయటికి మార్కింగ్ ఇచ్చుకొని నేను నెక్ ని ఇలా డ్రా చేస్తున్నానండి। ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి కరెక్ట్ గా 8.5 అవుతుంది। నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్ గా 9.5 దగ్గర ఒక మార్కింగ్ ఇస్తున్నాను। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వెడ్త్ తో ఇంకొక మార్కింగ్ ఇచ్చుకోవాలి। ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి కిందకి ఇలా డ్రా చేసుకోవాలి। నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం మనం మార్క్ చేసుకున్న గీత దగ్గర నుంచి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ 2 సైడ్స్ 1.5 లెంగ్త్ తో ఇలా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ట్రయాంగిల్ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ రౌండ్ వరకు ఇలా ఆర్మ్ రౌండ్ మిడిల్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి చిన్నగా ఇలా స్లోప్ తీసుకోవాలి। నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కి స్లోప్ తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ కర్వ్ తో ఇలా డ్రా చేసుకోవాలి। నెక్స్ట్ మనం మార్కింగ్ ఇచ్చుకున్న మెజర్మెంట్ ప్రకారం కట్ చేస్తున్నాను। ఇక్కడ మనకి టోటల్ లైనింగ్ పార్ట్ మొత్తం 1 మీటర్ క్లాత్ లో సరిపోయిందండి కటింగ్। నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా మనం కర్వ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేస్తున్నాను। ఇలా ఎందుకు కటింగ్ చేసుకోవాలి అని అంటే మనం అలా కటింగ్ చేసుకోవడం వల్న ఆర్మ్ జాయింట్స్ దగ్గర చాలా నీట్గా వస్తుంది। నెక్స్ట్ నేను 9.5 అండ్ 4 రెండు కలిసిన దగ్గర బస్ట్ పాయింట్ ఉంది కదా, ఆ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా నేను టక్స్ ఇస్తున్నానండి। అలా టక్స్ ఇవ్వడం వలన మనం జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది।
नेक्स्ट फ्रंट नेक कटिंग से फ्रंट नेक स्क्वेयर एंड यू टर्न शेप कटिंग से इकड़ ओक हाफ इंच इला कर्व तीसुकोनी नेनु कटिंग चेस्तुन्नानंडी इला कटिंग चेयडम वल्ल फ्रंट पार्ट शेप चाला बागुंटुंदी इप्पुडु लाइनिंग पार्ट कटिंग कंप्लीट अयिपोयिंदी कदा ई लाइनिंग पार्ट नी मेन पीस मीद प्लेस चेसुकोनी मनं कटिंग चेसुकोवाली हैंड्स कटिंग कोसम नेनु सारी लो उन्न पल्लू पार्ट नी कटिंग चेस्तुन्नानु नेक्स्ट बैक पार्ट अंड फ्रंट पार्ट नी मेन पीस मीद इला प्लेस चेसुकोनी पिन्स तो सेक्यूर चेसुकोनी कटिंग चेसुकुंटुन्नानु इप्पुडु मनकी इवी कटिंग कंप्लीट अयिपोयिंदी कदा नेक्स्ट बैक नेक डिजाइन नी नेनु कटिंग चेस्तुन्नानु बैक नेक लेंथ वच्चेसी 9 तीसुकुन्नां कदा सो नेनु 9 दग्गर इला मार्किंग इच्ची ड्रा चेस्तुन्नानु नेक्स्ट वन इंच इला लोपल की मार्क चेसुकोनी क्रॉस गा इला ड्रा चेस्तुन्नानंडी नेक इप्पुडु मन मार्क चेसुकुन्न मेजरमेंट प्रकारं कटिंग चेस्तुन्नानु ई कटिंग चेसिन प्लेस लो मन नेट अटैच चेयाली मन कटिंग चेसुकुन्न पीस नी नेट क्लॉत मीद प्लेस चेसुकोनी वन इंच नेनु एक्स्ट्रा खर्चु कोसम वदुलुकोनी नेट क्लॉत नी कटिंग चेसुकुन्नानंडी మనం స్టిచింగ్ చేసుకునేటప్పుడు ఈ నెట్ పీస్ ని బ్యాక్ పార్ట్ కి ఇలా జాయిన్ చేసుకోవాలి అంతేనండి లెహంగా అండ్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో వీటిల్ని చాలా ఈజీగా ఎలా స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్